వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఓహో, నేను వచ్చేసా ఎక్కడికి? ముకుంద జ్యువెలర్స్కి. సో ఎవ్రీ వీక్ మనం సరికొత్త డిజైన్స్ని, సరికొత్త కలెక్షన్స్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా. నేను కూడా మీకు ఎన్నో కలెక్షన్స్ చూపిస్తున్నాను. సో ఈ వీక్ వచ్చేసరికి మనం కొత్తపేటలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామండి. సో మీకు నేను చూపించాల్సిందే డెఫినెట్లీ, ఎందుకంటే నేను చూడాలి అండ్ మీకు చూపించేయాల్సిందే, ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని కలెక్షన్స్ మనం చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈరోజు ఇప్పుడు నేను మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిపోయి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి, ఎలాంటి డిజైన్స్, సరికొత్త డిజైన్స్ మన ముందుకి మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోవడానికి ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం. నాతో పాటు వచ్చేయండి. సో ఇప్పుడు మీకు చూపించబోయేవి ఏంటి అంటే బీట్స్ కలెక్షన్లోనే మనం శారీస్ మీదకి సింపుల్గా కనిపించాలి, దట్టు బీట్స్లో కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న కలెక్షన్ అనేది అలాంటి వాళ్ళకి సెట్ అయ్యే కలెక్షన్ అనమాట. ఒకసారి అయితే బిందు గారిని అడిగేద్దాం. సో ఇవన్నీ కొంచెం సిమిలర్గానే అనిపిస్తున్నాయి కదండి. అవును మేడం. ఇది వచ్చేసి మనకు ఎమరాల్డ్స్, లైట్గా ఎమరాల్డ్స్ వచ్చి ఇవి పేస్టల్ గ్రీన్స్ వచ్చాయి మనకు. ఎమరాల్డ్స్ అంటే కొంచెం ఇలా డార్క్ ఉంటాయి, ఇవి పేస్టల్ గ్రీన్స్ వచ్చి మనకు టోటల్ బిగ్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు. ఓకే, చిన్న లాకెట్ లాగా మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది దీనికి. ఓకే, ఇది వచ్చేసి మనకు 8 గ్రామ్స్లో వస్తుంది మనకి. ఓకే, సింపుల్ శారీస్ పైన అలా వేసుకోవాలంటే అలా. ఓకే, ఇది వచ్చి మనకు మధ్యలో మోనాలిసా బీడ్స్ వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చాయి, నక్షి టైప్ నక్షి బాల్స్ అలా. ఇది వచ్చేసి మనకు 18 గ్రామ్స్లో ఉంది. పైన మనకు చైన్ లాగా గోల్డ్ బాల్స్, చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి చైన్ టైపు. మధ్యలో వచ్చేసి మనకు చిన్న మ్యాంగో టైపు ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి వచ్చి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇది లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా వేసుకోవచ్చు మేడం. ఇప్పుడు మనం ఇందాక చూపించింది కొంచెం హెవీగా, కొంతమంది చిన్న పిల్లలకి వేసేవాళ్ళు ఉంటారు కదా, అలా ఇలా వేసుకోవచ్చు చిన్న పిల్లలకి అనేసి. మొత్తం పర్ల్స్ వచ్చి మోనాలిసా బీడ్స్ అనేది బీడ్స్ టైప్ కాకుండా మనకు బాక్స్ షేప్ లో వచ్చింది చూడండి. అదే సైడ్ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్, గోల్డ్ బాల్స్ వచ్చాయి. 17 గ్రామ్స్లో వస్తుంది. ఓకే, ఇది మొత్తం మనకు మోనాలిసా బీడ్స్ అండ్ పర్ల్స్. ఇవి మనకి పంకిన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చాయి, ఒరిజినల్ పర్ల్స్ ఇవి, రైస్ పర్ల్స్. ఓకే, 12 గ్రామ్స్లో ఉంది మనకు. మధ్యలో పులిగోరు, జెంట్స్కి కావాలంటే పులిగోరు వేసుకోవచ్చు. ఇవి కూడా అబ్బాయిలు, అబ్బాయిలు వేసుకోవచ్చు. మధ్యలో పులిగోర వేసుకుని, లేడీస్ వేసుకోవాలంటే పెండెంట్ కావాలంటే పెండెంట్ వేసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది మేము పెండెంట్ సపరేట్ తీసుకోలేము, విత్ మాకు పెండెంట్తోనే కావాలి అంటారు కదా, ఇలా మనకి ఇది వచ్చేసి ఫినిషింగ్ అనేది టెంపుల్ ఫినిషింగ్ వస్తుంది మనకు. ఇప్పుడు కింద అన్నిటికీ మనకు రూబీ ఎమరాల్డ్ వేసేది, ఇలా మనకు కోరల్స్ లో వచ్చింది మనకు. ఇది పర్ల్స్ వచ్చి మన బాల్స్ వచ్చాయి, గోల్డ్ బాల్స్. పైన మొత్తం చైన్ స్టెప్ బాల్స్ వచ్చి చైన్ వచ్చింది. ఇది మేడం, ఇది మొత్తం ఒక మాకు 1 లైన్ కాకుండా 2-3 లైన్స్ కావాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాటి వాళ్ళకి మధ్యలో మన చిన్న చిన్న ఎమరాల్డ్స్ వచ్చి కోరల్స్ వచ్చాయి చుట్టూ. ఇది వచ్చి మన 3 లైన్స్లో వస్తుంది. కొంతమంది మాకు ఎక్కువలో కావాలంటే కస్టమైజేషన్ చేసి ఇస్తాము. వచ్చేసి ఓకే, ఈ డిజైన్లోనే మాకు కొంచెం లావుగా కావాలి, ఓకే, కస్టమైజేషన్ చేసి ఇస్తాము. ఇవి వచ్చేసి మనకు జెంట్స్లు ఇప్పుడు చెప్పాను కదా ఒక మోడల్, కొంతమంది పులిగోరు వేసుకోవచ్చు లేదా ఏదైనా పెండెంట్ లాంటివి వేసుకోవచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ వేసుకోవచ్చు మోడల్స్ అనేవి. ఇవి కూడా మనకు తక్కువ గ్రామ్స్, 15 గ్రామ్స్లో, 10 గ్రామ్స్లో అలా వచ్చాయి. కొంచెం సింపుల్ కావాలంటే 10 గ్రామ్స్లో, కొంచెం హెవీ కావాలంటే 15-20 గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇవన్నీ మనకి. ఓకే, అండ్ మన దగ్గర వేస్టేజ్ అనేది 2-12% మేడం. ప్లెయిన్ ఐటమ్ కంటే తక్కువ ఉంటుంది, బ్యాంగిల్స్కి చైన్స్కి అయితే 6% నుంచి ఉంటాయి. నెక్స్ట్ యాంటిక్ క్యాస్టింగ్ వాటికి అయితే 12% ఉంటుంది. బయట అన్ని షోరూమ్లో కంపేర్ చేసుకుంటే ముకుంద జ్యువెలర్స్లోనే మనం చాలా తక్కువ వేస్టేజ్ అనేది ఇస్తాం. డెఫినెట్లీ నేను విన్నాను కూడా, వేస్టేజ్ అనేది ముకుందాలోనే తక్కువ అని. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా అడిగాను అసలు ఎందుకు ముకుందాలోనే వేస్టేజ్ తక్కువ అనేది, ఎందుకంటే ఎవరైనా మెయిన్ ఫోకస్ చేసేది అక్కడే, మేకింగ్ ఛార్జెస్ దగ్గర వేస్టేజ్ దగ్గర ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు అక్కడే ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది కూడా నా క్వశ్చన్. నిజం చెప్పాలి అంటే ఇదే మేడం, మన సారాల మేడం వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ ఎక్కువకి ఇస్తున్నారు, మనం ఎందుకు తక్కువ అంటే ఎక్కువ మంది ఏమంటే
ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ కొంచెం లో బడ్జెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి మన ముకుంద జ్యువెలర్స్ ఓన్ గా వాళ్ళే ఫ్యాక్టరీ పెట్టుకుని వేరే వాళ్ళ చేత చేపించుకోకుండా మన ఫ్యాక్టరీలోనే కస్టమైజేషన్ జరుగుతుంది. ఫ్యాక్టరీలోనే ఇవన్నీ డిజైన్స్ అనేవి జరుగుతుంది. లైట్ వెయిట్ లో కొంచెం హెవీగా కనిపించడానికి, కస్టమర్ కి ఇంప్రెస్ అవ్వడానికి అలా తక్కువ వేస్ట్ చేసి ఇస్తున్నాం మనం ముకుంద జ్యువెలర్స్. ఓకే, అండ్ చూసారు కదా ఆవిడ ఏం చెప్తున్నారో. నార్మల్గా అయితే మనం బయట ఎక్కడికైనా వెళ్తే రీటైల్ ప్రైజెస్తో కలిపి వాళ్ళు వేరే వాళ్ళ చేత చేయిస్తారు కాబట్టి రీటైల్ ప్రైజెస్ కలిపి మీకు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఉన్న వాళ్ళే కాకుండా కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనడానికి ఆలోచించకుండా ఉండడం కోసం అని వాళ్ళే ఓన్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకొని దాంట్లోంచి మనకి డైరెక్ట్గా మనకి అక్కడ నుంచి ఒక డిజైన్ అనేది, ఒక కలెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన ఈ బీట్స్ కలెక్షన్లో కూడా వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో, వాళ్ళ ఓన్ థాట్స్తో, వాళ్ళ ఓన్ వాళ్ళు వాటిని ఏమంటారు ఎక్స్పర్ట్ చేయించి మరి వాళ్ళు స్పెషల్గా చేయిస్తున్న డిజైన్స్ అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు మీకు ఏమన్నా మీకు పర్సనల్గా కస్టమర్ విషెస్ ఏమన్నా ఉంటే మాకు ఇలా కావాలి, ఈ డిజైన్లో కావాలి, ఈ కలెక్షన్లో కావాలి అన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళు మీకు మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన డిజైన్లో, మీకు నచ్చిన వేలో వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అండ్ ఆవిడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు వేస్టేజ్ కూడా అనేది 2-12% అనేది, ఎందుకంటే నార్మల్గా నేను చూసినంతలో బయట ఎక్కడికన్నా వెళ్తే వేస్టేజ్ అనేది నేను 22% కూడా విన్నా, నేను నా చెవులతో నేను అడిగినప్పుడు 22% అనేది కూడా విన్నాను. బట్ అలాంటిది ఇక్కడ వచ్చేసరికి 2-12% అంటే చాలా అంటే చాలా తక్కువ. అండ్ మీకు ఇక్కడికి వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ కూడా, ఎందుకంటే వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి వాళ్ళే మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తున్నారు కాబట్టి రీటైల్ మధ్యలో ఎలాంటి వాళ్ళు లేరు కాబట్టి మీకు అనేది మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మీరు ముకుంద జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జెస్ పరంగా, వేస్టేజ్ పరంగా, డిజైన్స్ పరంగా, కలెక్షన్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి అన్ని చోట్లలాగా ఎక్కడ కూడా ఉంటుంది అనుకునే అంత ఫీల్ అయితే ఉండదు. నాకు తెలిసి మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ కాంప్రమైజ్ అయ్యేంత ఛాన్స్ అయితే మీరైతే అసలు అలాంటి ఛాన్సే తీసుకోరని నేనైతే పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒకటి నేను ఒక మాట చెప్తున్నాను అంటే ఆ మాటకి సంబంధించి మనం ఎంతో చూస్తేనే తప్ప మనం ఒక మాట చెప్పలేము కదా. సో నేను చెప్తున్నాను అని కాదు, ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు అని కాదు, ఒకసారి అయితే మీరు ఒక్కసారి రండి, వచ్చి మీరు ఓన్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. చేస్తే మీరు వచ్చినంత మాత్రం కొనాలి అనే రూల్ లేదు, బట్ కాకపోతే మీరు దాన్ని ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ మరొక కొత్త వీడియోలో మరొక కొత్త కలెక్షన్తో, సరికొత్త డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్